ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలో సర్కారు ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీ సర్కారు ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అలసత్వం దుబారా కారణంగా ఏపీలో ఆర్థిక సంక్షోభం మెండుగా ఉందని కొంతమంది ఉద్యోగ నేతలు స్వప్రయోజనాలకు ఉద్యోగుల శ్రమను వారి కుటుంబాలను ఆక్రందను ఉద్యోగ నేతలు సొంత ప్రయోజనాలకు తారుమల్లించుకుంటున్నారని విమర్శించారు ఉద్యోగుల వేతలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా పాలకులకు మేలు చేస్తూ సహచర ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతం వస్తుందని ఆశ లేకుండా పోయిందని ఈ కారణంగా ఉద్యోగుల కుటుంబాలు పాలవాళ్లతోనూ కూరగాయల వారితోనూ మనస్పర్ధలు తలెత్తున్నాయన్నారు కంట్రోల్ అండ్ ఆడిటర్ క జనరల్ కాగ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా ప్రమాదకర స్థితిలో ఉందన్నారు ప్రస్తుత పాలకులు ఆంధ్రప్రదేశ్ను భిక్షాటన ప్రదేశ్గా మారే ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని ఓటర్లను యాచకులుగా మార్చేశారని దుయ్యబట్టారు బిడ్డల జీవితాలు బుగ్గుపాలు అయిపోతున్నా ప్రశ్నించలేని స్థితిలో ప్రస్తుత మానవ జీవితాలు గడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు